జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడు పెంచింది. ఒకే దేశం ఒకే ఎన్నిక లేదంటే రెండు విడతల ఎన్నికలపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. కుదిరితే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని పట్టుదలగా ఉంది. లేదంటే లోక్సభ రద్దు చేసి డిసెంబర్ జనవరిలో పలు అసెంబ్లీలతో కలిపి మినీ జమిలి నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. జమిలిపై కేంద్ర ముఖ్యులు చాలా కాలం నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారిక ప్రకటనకు ముందే మాజీ రాష్ట్రపతి కోవింద్ పని ప్రారంభించారు. రెండు నెలలుగా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభమైన తర్వాత 4 రోజులకే కోవింద్తో అమిత్ షా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా భేటీ అయ్యారు. ఆ ముగ్గురి భేటీలోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు బీజం పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూన్ నుంచి పలువురు ముఖ్యులు, కీలక వ్యక్తులతో కోవింద్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. కోవింద్తో పలువురు బీజేపీ కీలక నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల గవర్నర్లతోనూ కోవింద్ విడివిడిగా సమావేశమై జమిలిపై చర్చించారు. గత 3 నెలల్లో సుమారు 10 మంది గవర్నర్లతో కోవింద్ భేటీ అయినట్లు తెలుస్తోంది. కోవింద్ను కలిసిన వారిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్, జేపీ నడ్డా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అధ్యయనానికి ఈ నెల 1న కోవింద్ నేతృత్వంలో కేంద్ర న్యాయశాఖ కమిటీని ప్రకటించింది. కోవింద్ నివేదికను పార్లమెంట్లో పెట్టి చర్చిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో ఈ నెల 14 నుండి 17 వరకు పూణేలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. G20 సదస్సు తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఖరారయ్యే ఛాన్స్ ఉంది. జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడు పెంచింది, తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ మనకు లైవ్ లో అందిస్తారు. టీఎస్ఆర్, మసేట ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తుని చాలా ముందు నుంచే ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలను గత కొంతకాలంగానే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అనేక రకాల సమావేశాలు కానీ సంప్రదింపులు ఇవన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి అంతిమంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం కోసమే ప్రత్యేక సమావేశాలు లేవు కానీ, అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని అధికారికంగా ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా ఆ దిశగానే కేంద్ర ఆలోచనకు అనుగుణంగానే ఈ నిర్ణయాలన్నీ కూడా వెలువడినట్టుగా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం లేదా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఈ సంవత్సరం డిసెంబరు చివరిలో కానీ జనవరిలో కానీ మినీ జమిని లోక్సభకి ముందస్తు ఈ రెండు ప్రత్యామ్నాయాల ఆలోచనలోనే కేంద్రం చాలా కీలకంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం మొన్న చూసినట్లయితే మొన్న 1వ తేదీని ఈ నెల 1వ తేదీన కోవింద్ మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు చేయడానికి కానీ అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించడానికి కానీ మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం మాజీ రాష్ట్రపతి కోవింద్ దీనికి సంబంధించి కేంద్ర ముఖ్యుల ఆలోచనలకు అనుగుణంగా గత కొంతకాలంగానే దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాల్ని కొనసాగించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే గత 2 నెలల కాలంలో ఆయన్ని కమిటీ చైర్మన్గా ప్రకటించడానికి ముందు వారం రోజుల ముందు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఆయనతోటి 2 సార్లు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ వీళ్ళందరూ కూడా రామ్నాథ్ కోవింద్ని ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక కమిటీ చైర్మన్ ప్రకటించడానికి 10-15 రోజుల వ్యవధిలోనే వీళ్ళందరూ కూడా ఆయనతోటి పలుమార్లు సమావేశమైనటువంటి పరిస్థితి. దీంతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కానీ, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ వీళ్ళందరూ కూడా
ఈ గత 10-15 రోజుల వ్యవధిలోనే కోవిడ్తో సమావేశమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా దాదాపు జూన్ నెల మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం, గత జూన్ 2వ తేదీన పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అది జరిగిన తర్వాత 4 రోజులకి రామ్నాథ్ కోవింద్ నివాసంలో ఒక కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆయన కార్యాలయ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రాతో పాటు, పీఎంఓ కార్యదర్శి పీకే మిశ్రాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరు కూడా కోవింద్తో సమావేశమై చాలాసేపు సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల ఆలోచన ఉందో, ప్రధాని ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఆలోచన ఉందో, దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన ప్రకారమే ఆ రోజు ఆ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి రామ్నాథ్ కోవింద్ చాలామంది కీలకమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి గవర్నర్లు కానీ, పలువురు కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆయనతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మనం చూసినట్లయితే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోసే, ఇట్లా దాదాపు 10 రాష్ట్రాలకు పైగా గవర్నర్లతోటి రామ్నాథ్ కోవింద్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఆయన ఆయా రాష్ట్రాలకు వెళ్లి కానీ ఆయనతోటి కానీ వాళ్ళు ఆయన సమావేశమైతే ఆయన నివాసంలో కూడా ప్రధాన న్యాయమూర్తి మర్యాద పూర్వకంగా కావచ్చు, అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఈ 2 నెలల కాలంలో దీనికి సంబంధించి చాలా కసరత్తు జరిగినట్టుగానే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించడం కానీ, మనం చూసినట్లయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రకటించడంతో పాటు ఆ పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక ప్రకటన కూడా చేశారు. మరుసటి రోజు రామ్నాథ్ కోవింద్ సమర్పించేటువంటి నివేదికని వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించామనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన తెలియజేశారు. సో ఓవరాల్గా ఒకేసారి ఎన్నికల నిర్వహణ కానీ, లేదు అది సాధ్యం కాకపోతే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కట్టి మినీ జమిలీతో పాటు లోక్సభని ముందస్తు ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనతోనే కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చూసినట్లయితే కోవింద్ని ఈ కమిటీ చైర్మన్ ప్రకటించడానికి ముందు కూడా ఆర్ఎస్ఎస్సీ భగవత్ ఆయనతోటి పలుమార్లు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. మనం చూసినట్లయితే ఇందాక ఇవాళ ఆ ప్రెసిడెంట్ G20 సమావేశాల సందర్భంగా పంపినటువంటి ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పంపించడం కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితమే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఇండియా కాదు పిలవాల్సింది భారత్ అనేటువంటి పిలవాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన 2 రోజుల క్రితం వ్యక్తం చేయాలి. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కాకతాళీయంగా ఒకే లైన్లో కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల ఆలోచనల ప్రకారం వెళుతున్నాయనేటువంటి దానికి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఒక దేశం ఒక ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ ముఖ్యులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కమిటీ కోవింద్ నేతృత్వంలో ప్రకటించినటువంటి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, కోవింద్ కూడా గతంలో ఒకేసారి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా లోక్సభ సెక్రటేరియట్గా సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి కశ్యప్ కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెజారిటీ సభ్యులు ఒకే దేశం ఒకే ఎన్నికకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా గత కొన్ని రోజులుగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి దానిపైన మాట్లాడుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి పూణేలో జరగబోతున్నాయి. ఆ తర్వాత 18వ తేదీ నుంచి, సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొంతకాలంగా కానీ, ఇప్పుడు కానీ, రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఈ కీలక వ్యక్తుల సమావేశాలు కానీ, ఇవన్నీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆ కేంద్రం వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయనేటువంటి అభిప్రాయాన్ని బలపరిచే విధంగానే ఆ పరిణామాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలా కాకపోతే మినీ జమిలికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగానే జరిపేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ సంప్రదింపులు కానీ, సమావేశాలు కానీ ఇవన్నీ జరుగుతున్నట్లుగా కనబడుతోంది.